టీడీపీ నేతలతో పాటు టీవీ 5 ఇన్ఛార్జ్కు షాక్ ఇచ్చిన మంత్రి రోజా. రాజకీయాలలో ఎప్పుడూ చురుకుగా ఉండే రోజా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతూ తనదైన దూకుడును కొనసాగిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రోజా చంద్రబాబు అరెస్టు తరువాత చేసిన వ్యాఖ్యలు, ఆమె తీరుపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజా బతికేంటో తనకు తెలిసినని అన్నారు. దీంతో మీడియా ముఖ్యంగా కన్నీటి పర్యంతమైన రోజాకు సినీ వర్గాల నుండి, రాజకీయ వర్గాల నుండి మద్దతు లభించింది. ఇక ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మంత్రి రోజా తనను కించపరుస్తూ మాట్లాడిన వారి వీడియోలు మ్యాజిస్ట్రేట్కు చూపించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై పరువు నష్టం దావా వేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణతో పాటు మరో ఇద్దరిపైన కూడా పిటిషన్ వేసిన రోజా నగర టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్తో పాటు టీవీ 5 ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్ పేర్లను పిటిషన్లో పొందుపరిచారు. రోజా పిటిషన్ స్వీకరించిన కోర్టు రోజా స్టేట్మెంట్ను నమోదు చేసింది. తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని రోజా తన పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రి రోజాపై అసభ్య పదజాలంతో బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రోజా గతంలో అశ్లీల చిత్రాలలో నటించారని, ఆ వీడియోలు కూడా తన వద్ద ఉన్నాయని బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకోగా తాజాగా మంత్రి రోజా పరువు నష్టం దావా వేయడం మరోమారు ఏపీ రాజకీయాలపై ఆసక్తిని రేకెత్తించింది.